Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bedisi Kutina, Gorantla Madhav, Kula Rajakiyam. Hindupuram YCP MP Gorantla Madhav, Tanaku Kevalam, Kulabalam Chuse, MP ticket teacher and a Bhavanato, Untarana Vimarsundi. Kula Bhimanani, Aina Dajkuru Kuda. Kurabana Ikudiga, Santa Samaji Koragamolo, Patukosam, Pratinis to Untaru. Red Lugani, Kamolugani, Tana, Kulapola Joliku was take, Habadar and two, Bahirangangane, Gatola warning Kuda Icharu. Aiti Isari, Hindupuram MPka Kakunda, Tana Santa Jillaku Velli, MLA Poti Chalan Kuntunaru. అందుకోసం కర్నూలు జిల్లాలో తన కులపోళ్లు ఎక్కువగా ఉన్న స్థానాన్ని అన్వేషించి పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారు. అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె భర్త నారాయణరెడ్డి గతంలో టీడీపీ నేతల చేతిలో అతి దారుణంగా హత్యకు గురయ్యారు. వచ్చే ఎన్నికలలో శ్రీదేవికి చెక్ పెట్టి ఆ సీటును తాను సాధించుకోవాలని గోరంట్ల మాధవ్ ప్రయత్నిస్తున్నారు. తన పరిధి కాకపోయినా సరే సొంత ప్రాంతం అంటూ పత్తికొండ సెగ్మెంట్లో మాధవ్ పర్యటనలు చేస్తూ ఉంటారు. కుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల తన సోదరుడి కుమారుడి వివాహ వేడుకను తన రాజకీయ సత్తాకు వేదికగా మార్చుకునే ప్రయత్నం చేశారు. పత్తికొండలోనే తన సామాజిక వర్గం వారితో మాధవ్ దంపతులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మీరు మద్దతు ఇస్తే మీకు నేను అండగా ఉంటానని మాధవ్ కోరారు. ఆ సమావేశంలోనే సోదరుడి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలను పంచిపెట్టారు. సోదరుడి కుమారుడి వివాహానికి ఏపీతో పాటు కర్ణాటకకు చెందిన తన సామాజిక వర్గం నేతలను ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పిలిచి తన పవర్ ఏంటో చూపించాలని మాధవ్ భావించారు. అయితే ఈ వివాహానికి ఇద్దరూ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా శ్రీదేవి ఉన్నప్పటికీ పత్తికొండలో మాధవ్ ఏ ఉద్దేశంతో వేలు పెడుతున్నారో జగన్కు తెలుసని, అందుకే ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించకూడదనే జగన్ రాలేదన్న ప్రచారము నడుస్తోంది. ఎమ్మెల్యేగా శ్రీదేవి ఉన్నప్పటికీ పత్తికొండలో మాధవ్ ఏ ఉద్దేశంతో వేలు పెడుతున్నారో జగన్కు తెలుసని, అందుకే ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించకూడదనే జగన్ రాలేదన్న ప్రచారము నడుస్తోంది. లోకల్ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేతలు కూడా పెళ్లికి రాలేదు. దాంతో పత్తికొండలో పాగా వేయాలనుకుంటున్న మాధవ్ ఆలోచన ఎంతవరకు సఫలం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మితిమీరి కులం రంగు పూసుకుంటూ మాధవ్ ఇతర వర్గాలకు దూరం అవుతున్నారన్న అభిప్రాయమూ బలంగా ఉంది.